ఎక్సైటెడ్గా ఉండాలి అనుకుంటున్నారా? స్టామినా పెంచుకోవాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే ఈ నెంబర్కి కాల్ చేసి బీ బెటర్ వారి శిలాజిత్ని ఆర్డర్ చేయండి. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఏ టు సెట్ విత్ ఆసమ్ అపర్ణ. ఈరోజు మనతో పాటు 26 ఇయర్స్ హ్యూమన్ బిహేవియరల్ సైన్సెస్లో రీసెర్చ్ చేసిన సైకాలజిస్ట్ డాక్టర్ మధురిమారెడ్డి గారు ఉన్నారు, అండ్ అమెజాన్ బెస్ట్ సెల్లర్ ది అవేక్నింగ్ బుక్ ఆథర్ కూడా. సో ఈరోజు టాపిక్ ఏంటి అంటే, మనం ఎక్కువగా వింటూ ఉంటాం కదా హనీమూన్ ఫేజ్ ఇన్ లవ్. సో చాలామంది రోజ్ టింటెడ్ గ్లాసెస్లో ఒక 6-7 మంత్స్ వాళ్ళన్నీ ఇష్టపడటమే హనీమూన్ ఫేజ్ అని, కానీ కాదు, దాంట్లో చాలా లేయర్స్ ఉంటాయి, గుడ్ అండ్ బ్యాడ్ చాలా ఉంటుంది అంట. సో లెట్స్ టాక్ అబౌట్ ఇట్. నమస్తే అండి. నమస్తే అపర్ణ గారు. మధురిమ గారు, మనం చాలా రిలేషన్షిప్స్ గురించి డిస్కస్ చేసాము, అయితే ఈరోజు హనీమూన్ ఫేజ్ ఇన్ లవ్. సో అదొక ఇన్ఫాక్చుయేషన్ పీరియడ్ అని, అది హనీమూన్ ఫేజ్ నుండి బయటకు రాగానే ప్రాబ్లమ్స్, ఎదుటి మనిషిలో నెగిటివ్ పాయింట్స్, అన్నీ మనకి మిస్టేక్స్ అన్నీ కనిపిస్తాయని అంటూ ఉంటారు కదా, ఈజ్ ఇట్ ట్రూ? ఇట్స్ సమ్ ఫేజ్ లైక్ ఇట్ ఈస్ ట్రూ ఓన్లీ. ఎందుకంటే చాలామందికి ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ వాల్యూ ఆఫ్ లైఫ్, వాల్యూ ఆఫ్ మ్యారేజ్, వాల్యూ ఆఫ్ పర్సన్ ఇంపార్టెంట్ అండి తెలుసుకోవడము. సో అది తెలుసుకొని మ్యారేజ్ చేసుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు లవ్లో, అది తెలుసుకొని పెళ్లి చేసుకునే వాళ్ళు అరేంజ్ మ్యారేజెస్లో కూడా కొంతమంది ఉంటారు. సో ఇది లేకుండా ఊరికే ఒక ఇన్ఫాక్చుయేషన్, ఆ రొమాన్స్, ఆ హనీమూన్ ఇది ఉండి పెళ్లి చేసుకొని ఆ కొన్ని రోజులు ఒక 3 మంత్స్ 6 మంత్స్ ఉంటుంది, అది ఆ అట్రాక్షన్ ఉంటుంది, అట్రాక్షన్ చెప్పచ్చు వర్డ్. ఆ అట్రాక్షన్ 6 మంత్స్ ఉండొచ్చు, కొంతమందిలో 1 ఇయర్ ఉండొచ్చు, కొంతమందిలో పిల్లలు పుట్టే వరకు ఉండొచ్చు. అంతే, ఆ ఫేజ్ అయిపోతూనే ఇంకా వాళ్ళకు ఆర్గ్యుమెంట్స్ రావడము, ఏదో ఒక దానికి తీసుకురావడం ఆర్గ్యుమెంట్స్, ఏదో ఒక దానికి డిబేట్స్ రావడము ఎవ్రీడే, ఆర్గ్యుమెంట్స్ ఇదర్ డిబేట్స్ ఎవ్రీడే మార్నింగ్. ఇంకా ఇది ఎందుకు కార్పెట్ ఇలా కలర్ ఉంది, ఈ గ్రీన్ గ్రాస్ ఎందుకు గ్రీన్ ఉంది, ఈ వాల్ ఎందుకు ఇలా ఉంది కలర్, ఇక్కడ నుంచి కూడా అవుతాయి. ఓకే, చాలామంది క్లయింట్స్ చెప్తారు మీకు ఎలాంటి దానిలో వస్తాయి ఆర్గ్యుమెంట్స్ అని, హస్బెండ్ అడిగినా వైఫ్ని అడిగినా ఎలాంటివని చెప్పడానికి అవసరం లేదు మేడం, ఎలా ఉంటుందంటే ఈ గ్రీన్ ఎందుకు వాన్ ఎందుకు వస్తుంది అని కూడా వస్తుంది ఆర్గ్యుమెంట్, ఈరోజు ఎందుకు వాన్ వస్తుంది అని కూడా వస్తుంది మాకు, ఇలాంటివి ఉంటాయి మాకు మధ్యలో అని. సో అసలు హనీమూన్ ఫేజ్లో మనకి నిజంగానే మనకి నచ్చని విషయాలు కనిపించవా? అప్పుడు కనిపిస్తాయి, కానీ అప్పుడు ఎక్కువగా ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ వాళ్ళకు ప్రేమ ఉంటుంది ఒకరి పట్ల ఒకరికి. ఓకే, సో ఆ టైంలో ప్రేమ అనేది కంప్లీట్ ఉంటుంది కాబట్టి వాళ్ళకి నచ్చకపోయినా ఆ ప్రేమ అనేది టాప్ ప్రియారిటీ ఉంటుంది ఇద్దరిలో, ఒకరికంటే ఒకరికి చాలా ఆప్యాయత ప్రేమ ఉంటుంది కాబట్టి అవి ఉన్నా కూడా, ఇట్లాంటి సందర్భాలు ఆ టైంలో జరిగినా కూడా అవి అనిపించదు ఎక్కువగా. దాని తర్వాత వాళ్ళు ఒకరికొరిని గ్రాంటెడ్గా తీసుకోవడం మొదలు పెడతారు, ఆ పీరియడ్ వెళ్ళిపోయినట్లు అనిపిస్తుంది, ఒకరొకరిని గ్రాంటెడ్గా తీసుకోవడం మొదలు పెడతారు, ఇంకా వర్క్లో చాలా అయిపోతుంది వాళ్ళకు, ఎంతసేపు వర్క్ 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 అయిపోతారు వాళ్ళ దీంట్లో పడిపోతారు, ఒకరొకరిని ఫస్ట్ గ్రాంటెడ్గా తీసుకుంటారు, టైం ఇవ్వరు ఒకరొకరికి. రిలేషన్షిప్లో మెయిన్లీ హస్బెండ్ వైఫ్ రిలేషన్షిప్ బాగుండాలి ఎప్పటికేనంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఒకరి పట్ల ఒకరికి గ్రాంటెడ్నెస్ ఉండకూడదు, ఒకరి పట్ల ఒకరికి విలువ ఉండాలి. అండ్ తర్వాత సెకండ్ థింగ్ ఏంటంటే కన్వర్సేషనల్ కమ్యూనికేషన్ ఉండాలి, అంటే రోజులో క్వాంటిటీ టైం కాదు క్వాలిటీ టైం ఇంపార్టెంట్. ఇప్పుడు ఈరోజు ఉన్న బిజీ లైఫ్లో రోజంతా 24 అవర్స్ కాదు ఇవ్వాల్సింది, క్వాలిటీ టైం, ఆ క్వాలిటీ టైం 1 అవర్ అయినా పర్వాలేదు. ఇప్పుడు హస్బెండ్ ఏమంటారంటే నేను మేమిద్దరం కలిసి పడుకుంటున్నాం మేడం అని అంటారు, వైఫ్ అంటుంది మేమిద్దరం కలిసి పడుకుంటున్నాం మేడం ఇంకా చాలు కదా అనేసి, అది కాదమ్మా చాలు, అది ఇద్దరికే చెప్తున్నాను నేను హస్బెండ్ వైఫ్కి, యు ఆర్ స్లీపింగ్ టుగెదర్, అది కాదు కావాల్సింది, కళ్ళల్లో కళ్ళు పెట్టుకొని ఇలా కూర్చొని ఒకరి కళ్ళల్లో ఒకరు కళ్ళు పెట్టుకొని చేయి పట్టుకొని కాఫీ తాగే టైం, కలిసి మాట్లాడుకునే టైము, ఇది ఇంపార్టెంట్. కన్వర్సేషనల్ కమ్యూనికేషన్ అంటే అలాంటి మూమెంట్స్ ఎన్ని ఉన్నాయి మీకు అని మీరే చూడండి, హనీమూన్ పీరియడ్లో ఎన్ని ఉంటాయి మీకు మూమెంట్స్, ఆ చిలిపి మూమెంట్స్ ఎన్ని ఉంటాయి, ఒకరొకరిని గిల్లే మూమెంట్స్ ఎన్ని ఉంటాయి, ఒకరొకరిని సరదాగా ఆటపట్టించే మూమెంట్స్ ఎన్ని ఉంటాయి, ఈ మూమెంట్స్ని హనీమూన్ మూమెంట్స్ అంటాము. తర్వాత అన్నీ ఎందుకు డిసప్పియర్ అయిపోతున్నాయి ఇవన్నీ, తర్వాత రోజు రోజుకి తగ్గిపోతున్నాయి ఈ మూమెంట్స్ అన్నీ. ఆ హనీమూన్ పీరియడ్లో నంబర్ ఆఫ్ మూమెంట్స్ ఉంటాయి వాళ్ళకి ఇట్లాంటివి, ఈ మధురమైన క్షణాలు అనేటివి ఎంతో ఇంపార్టెంట్. తర్వాత ఎందుకు పోతున్నాయంటే రోజు రోజుకి వాళ్ళు గ్రాంటెడ్గా తీసుకుంటారు ఒకరి పట్ల ఒకరికి, నా వైఫే కదా నా హస్బెండే కదా ఉంటారు అంతే, ఇలాంటివి జరుగుతున్నాయి, అలాంటివి జరగకూడదు ఫస్ట్, ఆ గ్రాంటెడ్గా తీసుకోవడం తగ్గించుకోవాలి. ఓకే, తర్వాత కన్వర్సేషనల్, సెకండ్ పాయింట్ ఈజ్ కన్వర్సేషనల్ కమ్యూనికేషన్, అది ప్రతిరోజు ఉండాలి,
ప్రతిరోజు కొంత టైం, ఈవెన్ ట్రావెల్లో ఉన్న వాళ్ళిద్దరూ ఎక్కడున్నా కూడా కొంచెం టైం, మీరు టైం ఇవ్వండి, 10 మినిట్స్ ఇవ్వచ్చు, 20 మినిట్స్ ఇవ్వచ్చు, కానీ టైం ఇంపార్టెంట్ ఇవ్వడం అని తెలుసుకోవాలి. నెక్స్ట్ ఈజ్ అది క్వాలిటీ టైమే ఇవ్వాలి, క్వాంటిటీ టైం కాదు. నాకు టైం లేకపోయింది ఈరోజు అని చెప్తుంటారు, టైం లేకపోయినా పర్వాలేదు, అట్లీస్ట్ హార్ట్ బీట్ వినండి ఇద్దరికి ఒకరొకరికి. ఎదుటోళ్ళు చెప్పాల్సిన అవసరం లేదు ప్రతి ఒక్కటి మీకు, ఆ బిజీ ఉండడం కూడా హార్ట్ బీట్ వినండి, నేనున్నాను నీకు అనే ఫీల్ అయ్యేటట్లు చూడండి, భార్యను కానీ భర్తను కానీ, ఐఎమ్ దేర్ ఫర్ యూ అనే ఫీలింగ్ ఉంటే చాలు కదా ఒకరొకరికి, అది ఇవ్వాలి. అది ఒక జస్ట్ ఒక హగ్ పంపించండి ఒకరొకరికి, ఒక జస్ట్ భార్యాభర్తలు అనుకోండి, జస్ట్ ఏమండి మొగుడు గారు ఎలా ఉన్నారు అంటే చాలు, ఒక సరదాగా ఒక మాట ఇలాంటివి తెలుగులో అయితే, ఏమండి పెళ్ళాం గారు ఎలా ఉన్నారు మీరు, ఇలాంటి ఒక సరదాగా ఒక మాట, ఒక రోజు 24 అవర్స్లో ఇట్లాంటి ఒక మాట కూడా ఎంతో ఇస్తుంది కదా, ఎంతో సంతోషం కలిగిస్తుంది కదా. వర్క్ టైంలో బోన్ చేశారా అనే ఒక మాట కూడా ఇట్లాంటిది, ఇలాంటి సరదాలు ముచ్చు అన్ని జరిగిపోతున్నాయి. సో ఇలాంటివి తక్కువైతున్నాయి, హనీమూన్ పీరియడ్లో ఇలాంటివి ఎక్కువగా ఉంటాయి, టూ మెనీ ఉంటాయి. సో తర్వాత ఒక 6 మంత్స్ 1 ఇయర్ తర్వాత తగ్గిపోతూ వస్తున్నాయి రోజు రోజుకి. అప్పుడు ఎక్కువగా మూవీస్ చూసేటప్పుడు వాళ్ళు ఒకరి చేతిలో ఒకరు పట్టుకొని, ఒకరు ఒళ్ళో ఒకరు తలబెట్టుకొని ఉంటారు. తర్వాత ఏంటి ఇంత గ్యాప్లో కూర్చుంటారు. ఇంకా వేరే వాళ్ళు ఉన్నారనుకోండి, ఇంకా అత్తమామలు అమ్మా నాన్నలు ఇంకా చాలా దూరం దూరం కూర్చుంటారు. ఎందుకంటే భార్యాభర్తలే కదా, ముందు కూడా అలాగే ఉన్నారు కదా. సో ఇంకా పిల్లలు పుట్టిన తర్వాత కూడా పిల్లలు కూడా నేర్చుకుంటారు, మా అమ్మ నాన్న రోల్ మోడల్స్ పిల్లలకి, ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్ అమ్మా నాన్నే రోల్ మోడల్స్, వాళ్ళని చూసుకునే ఉంటారు లవ్ అండ్ అఫెక్షన్ అయినా ఏదైనా కూడా. సో ఎప్పుడు కూడా భార్యాభర్తలు, 4th పాయింట్, భార్యాభర్తల్లో రొమాన్స్ అండ్ లవ్ ఎప్పటికీ ఉండాలి, ఎన్ని సంవత్సరాలైనా ఆ మధురమైన రొమాన్స్ అండ్ లవ్ ఎప్పటికీ ఉండాలి, చెరిష్ అయితూ ఉండాలి. ఎన్ని సంవత్సరాలు ఉన్నా కూడా వాళ్ళల్లో ఆ క్రష్ అనేది ఎప్పుడు ఉండాలి ఇద్దరి మధ్యలో. ఇక్కడ క్రష్ అనేది ఇంపార్టెంట్, ఎప్పుడు అది తీసుకొని రావాలి. చిలిపి చిలిపి మాటలు, చిలిపి చిలిపి గిఫ్ట్లు ఇవ్వాలి ఒకరొకరికి, చిన్న చిన్నవి ఇట్లాంటివి ముద్దు ముర్షాలు ఎప్పుడు ఉండాలి వాళ్ళల్లో. సో అది ఎప్పుడు పెట్టుకోవాలి, అది ఇద్దరికి బాధ్యత ఒకరి పట్ల ఒకరికి. ఒకరికి కొంచెం తక్కువైపోతే ఇంకొకరు పెంచేలా ఉండాలి, అంతేగాని నీకు తక్కువైపోయింది అనేసి ఇంకొకరు కంప్లీట్లీ అది ఆర్గ్యూ చేసి డిబేట్ చేసేలా కాకుండా, ఓకే హస్బెండ్ కొంచెం తక్కువ చేస్తున్నాడంటే వైఫ్ పెంచేలా ఉండాలి, వైఫ్ కొంచెం తక్కువ చేస్తుందంటే హస్బెండ్ పెంచేలా ఉండాలి. ఇలాంటివి ఇట్లా ఉండాలి హస్బెండ్ వైఫ్ రిలేషన్ అంటే, రైట్. సో అన్నిటికంటే ముఖ్యం తర్వాత ఇలాంటివి రోజు రోజు పెంచుతుంటే వైఫ్ అండ్ హస్బెండ్ ఫీలింగ్ అల్టిమేట్లీ ఎలా ఉండాలి అని అంటే, ఎక్కడ తగ్గాలో తెలుసుకోవాలి. ఆ ఈగో టూ మచ్ పెంచుకుంటుంటే రోజు రోజుకి వాళ్ళలో ఎప్పుడు డిబేట్స్ అవుతుంటాయి భార్యాభర్తల రిలేషన్షిప్స్లో. అన్నిటికంటే ఎక్కడైతే ఈగో వస్తుందో అన్నీ వెళ్ళిపోతాయి. ఈగో ఈజ్ అ మెయిన్ అల్టిమేట్ రీజన్ ఫర్ హనీమూన్ పీరియడ్ పోవడానికి. సో ఈగో వచ్చే దగ్గర అన్నీ వెళ్ళిపోతాయండి రిలేషన్షిప్స్లో. నా భర్త నా భార్య అనే ఫీలింగ్ ఉండాలి వాళ్ళకి, నేను నువ్వు కలిస్తే ఒకటి అనే ఫీలింగ్ ఉండాలి, నేను వర్సెస్ నువ్వు అని కాదు. భార్యాభర్తల మధ్యలో ఈ సూత్రం అనేది అన్నిటిలోకి వర్కౌట్ అవుతుందండి చాలా మంచిగా. నేను ప్లస్ నువ్వు ఒకటి అనుకోవాలి, నేను వర్సెస్ నువ్వు కాదు. రైట్, ఇప్పుడు నేను వర్సెస్ నువ్వు అంటే మనం ఏమైనా షటిల్ కానీ బ్యాడ్మింటన్ కానీ రోజు ఆడుతుంటే అట్లాగే డిబేట్ అవుతుంది. సో అది హనీమూన్ రియల్ పీరియడ్ లైఫ్ అంతా ఉంటుంది, పెళ్లి చేసుకున్న రోజు నుంచి లాస్ట్ వరకు ఉంటుంది హనీమూన్ పీరియడ్. ఎనీ పీరియడ్ ఈజ్ హనీమూన్ పీరియడ్. మీరే క్రియేట్ చేసుకోవాలి ఆ మూమెంట్స్, మధురమైన మూమెంట్ ఎలా క్రియేట్ చేసుకోవచ్చు అంటే, ఎప్పుడు పడితే అప్పుడు మీరు మూన్ లైట్ డిన్నర్ అరేంజ్ చేసుకోవచ్చు, ఎప్పుడంటే అప్పుడు ఎవ్రీ మంత్ ఒకసారి ఒక ట్రిప్ వెళ్ళచ్చు మార్నింగ్ టు ఈవినింగ్. చాలామంది అంటుంటారు నా దగ్గర ఇంత డబ్బు లేదు మేడం అందుకే నేను వెళ్ళలేకపోతున్నా అంటారు హస్బెండ్, ఇప్పుడు ఫైనాన్షియల్ క్రైసిస్ జరుగుతుంది మాకు అంటే, అంత డబ్బు ఖర్చు అవసరం లేదండి వెళ్ళడానికి, జస్ట్ ఒక నార్మల్ డ్రైవ్ వెళ్ళేసరండి, మీరు మీ వైఫ్ వెళ్ళండి, జస్ట్ మీరిద్దరే వెళ్ళండి, జస్ట్ ఒక ముద్దు ముచ్చట ఉంటే చాలు మీ మధ్యలో, మీ భార్యలో కళ్ళలో కళ్ళు పెట్టి చూడండి, మీ భర్తలో జస్ట్ చేయి పట్టుకొని మాట్లాడి ఒక హగ్ చేసుకోండి, జస్ట్ ఊరికే ఏదో నేమ్స్ ఏక్ హగ్ కాదు, ఒక ఇంటెన్స్ హగ్ చేసుకోండి. ఒక హగ్ చేసుకున్నప్పుడు కొంచెం టైం ఉంచండి అట్లాగే, ఏదో ఊరికే ఇట్లా హగ్ చేసుకొని టక్కన తీసేసి, ఇప్పుడు ఫార్మల్గా చేస్తుంటారు కదా మనము, అట్లాంటి హగ్ కాకుండా ఒక ఇంటిమేట్ హగ్ చేసుకోండి. ఇలాంటివి కూడా చాలు మీకు, ఇలాంటివి ఎప్పుడు ఉంటే మీకు ఎప్పుడు హనీమూన్ పీరియడే ఉంటుంది లైఫ్ అంతా. వండర్ఫుల్ అండి. అంటే హనీమూన్ పీరియడ్ అనేది ఏదో 6 నెలలకు కాదు, లైఫ్ లాంగ్ క్రియేట్ చేసుకోవటం మన బాధ్యత అని చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ అపర్ణ గారు.